అందరూ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశాను టూ త్రీ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను కొన్ని నిజాలు అంటే కొన్ని హెల్త్కి సంబంధించిన టిప్స్ కానీ ఇంకా కొంచెం వెయిట్ లాస్కి సంబంధించినవి కానీ నార్మల్గా ఏంటంటే కొన్ని నిజాలు నేను మీతో డైలీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నార్మల్గా ఏంటంటే డైలీ మనం పడుకుంటూ ఉంటాం కదా రోజు నిద్ర అనేది ఆకలి ఎంత అవసరమో డబ్బులు అవన్నీ ఎంత అవసరమో నిద్ర కూడా చాలా అవసరం కదా మనిషికి సో మనము నార్మల్గా ఒక్క రోజులో ఎన్ని గంటలు పడుకుంటే ఆల్రెడీ తమ్ము నెల చూసుంటారు కదా సో ఒక నెలకి ఎన్ని గంటలు పడుకుంటాము ఒక వన్ ఇయర్కి ఎలా ఎన్ని గంటలు పడుకుంటాము సో మొత్తం మన లైఫ్ టైమ్ ఒక కొన్ని సంవత్సరాలు అనేది మన జీవితకాలం అనుకుంటే సో మనం చనిపోయే వరకు మనం ఎన్ని గంటలు పడుకుంటాము అవి డేస్కి కన్వర్ట్ చేస్తే ఇయర్స్కి కన్వర్ట్ చేస్తే ఎంత అనేది మనం ఎప్పుడు చూద్దాం అది చాలా ఇంట్రెస్టింగ్ అండి నాకే ఎందుకో నైట్ పడుకున్నప్పుడు అలా అనిపించింది ఇది ఎక్కడో ఏదో ఏమీ చూడలేదు జస్ట్ నార్మల్గా అనుకున్నాను అది నేను ట్రై చేశాను క్యాలిక్యులేట్ చేసి చూస్తే నాకు అసలు షాక్ అనిపించింది నార్మల్గా ఊహించుకోండి ఒక డేకి మనం నైన్ అవర్స్ పడుకుంటే వన్ మంత్కి థర్టీ డేస్ థర్టీ ఇంటూ నైన్ టూ సెవెంటీ అవర్స్ అనేది మనం కొన్ని పడుకుంటాం సార్ నార్మల్గా వన్ ఇయర్కి ఎంత త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంటూ నైన్ అంటే క్యాలిక్యులేట్ చేస్తే థర్టీ టు ఎయిట్ ఫైవ్ అవర్స్ వస్తాయి థర్టీ టు ఎయిట్ ఫైవ్ అవర్స్ వస్తాయి సో ఆ థర్టీ టు ఎయిటీ ఫైవ్ అవర్స్ని మనము డేస్లో కన్వర్ట్ చేస్తే పర్ డే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది కదా సో ఈ థర్టీ టు ఎయిటీ ఫైవ్ అవర్స్ని మనం డేస్లో కన్వర్ట్ చేస్తే మనకు అప్రాక్స్గా అంటే వన్ థర్టీ సిక్స్ డేస్ వస్తుంది ఆ డేస్ని నేను మంత్స్గా కన్వర్ట్ చేస్తే అప్రాక్స్గా ఫోర్ మంత్స్ అండి అంటే ఫోర్ కంటే ఇంకెక్కువనే ఫోర్ టు ఫైవ్ మంత్స్కి మధ్యలో సో వన్ థర్టీ సిక్స్ బై థర్టీ చేస్తే నాకు ఫోర్ మంత్స్కి అప్రాక్స్గా వచ్చింది అంటే ఏంటి ఫోర్ మంత్స్ ఒక వన్ ఇయర్లో ఫోర్ మంత్స్ టైం పీరియడ్ మనం నిద్రపోతాం అనమాట వన్ ఇయర్కి వస్తే ఫోర్ మంత్స్ వస్తాయి ఒక మనిషి అప్రాక్స్గా నేను సిక్స్టీ ఇయర్స్ జీవితకాలం వేస్తున్నా ఒక మనిషి అరవై సంవత్సరాల కంటే ఎక్కువ బతకడు అని అనుకుంటే సిక్స్టీ ఇయర్స్ వేస్తే ఒక మనిషి యొక్క లైఫ్ టైం ఒక వన్ ఇయర్కి ఫోర్ మంత్స్ పడుకుంటే ఆ సిక్స్టీ ఇయర్స్కి ఎన్ని మంత్స్ సిక్స్టీ ఇంటూ ఫోర్ టూ ఫార్టీ మంత్స్ టూ ఫార్టీ మంత్స్ని మళ్ళీ మన ఇయర్స్కి కన్వర్ట్ చేస్తే అంటే మనకు వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కదా సో బై ట్వెల్వ్ చేస్తే ట్వంటీ ఇయర్స్ అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి ఒక మనిషి లైఫ్ టైమ్ సిక్స్టీ ఇయర్స్ అనుకుంటే ట్వంటీ ఇయర్స్ మనిషి జీవితకాలం నిద్రపోతూనే ఉంటాడు అంటే వన్ బై థర్డ్ వన్ బై థర్డ్ టైము జీ ఒక మనిషి స్లీప్లో ఉంటాడు నిద్ర అవస్థలో ఉంటాడు అసలు అరవై సంవత్సరాలు ఇక్కడ మనం మనం బతుకున్న అరవై సంవత్సరాలలో వన్ బై థర్డ్ అనేది మనం నిద్రకు స్పెండ్ చేస్తున్నాం అని తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించిందండి అండి నాకే ట్వంటీ ఇయర్స్ మనం నిద్రపోయేదని సో ఇది నేను జస్ట్ క్యాలిక్యులేట్ చేశాను ఎక్కడ ఏం కాపీ చేయలేదండి నాకు అంత వెతికి టైం కూడా లేదు సో ఇదనమాట ఈరోజు నేను చెప్దాం అనుకున్నది మీతోటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఫ్యాక్ట్స్ మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో